అందరికీ నమస్కారం అండి. మీకు తెలుసు, 10 రోజులుగా మీడియాలో ఈ కరోనా వైరస్ మీద ప్రచారం పెరుగుతున్నట్లే ఆ వైరస్ నుంచి ప్రమాదం కూడా రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. అందుకనే ఈ దేశ పౌరుడిగా ఒక చిన్న విషయం మీతో షేర్ చేసుకోవాలని చెప్పి వచ్చానండి. భారతీయ జీవన విధానం ప్రపంచ దేశాలకు ఆదర్శం లాంటిది. మన ఆహార అలవాట్లు, మన ఆరోగ్య సూత్రాలు, మన పెద్దలు మనకి ఇచ్చినటువంటి ఆస్తి, అందులోనే ఎంత ప్రమాదానికైనా సరే సమాధానం ఉంది అని ప్రతి ఒక్కరికి తెలుసు. చేయాల్సిందల్లా క్రమశిక్షణతో వాటిని పాటిస్తే ఈరోజు ఈ వైరస్ కాదు కదా, కరోనా వైరస్ కాదు కదా, ఏ దేన్నైనా సరే మనం ఢీ కొట్టగలిగే పరిస్థితుల్లోనే మనం ఉన్నామండి. చేయాల్సిందల్లా క్రమశిక్షణతో పాటించడమే, ఎందుకంటే ఒకనొకప్పుడు శుభ్రత అనేది అవసరం, ఈరోజు శుభ్రత అనేది బాధ్యత, సామాజిక బాధ్యత, ప్రతి ఒక్కళ్ళు ఆచరించాల్సిందేనండి. అందుకనే ప్రపంచ దేశాల నేతలు, ఎందరో పెద్దలు మన మోదీ గారి దగ్గర నుంచి అందరూ ఇంటి పట్టనే ఉండండి, ఇంటి దగ్గరే ఉండండి, ఇది అవకాశం ఉన్నంతవరకు స్ప్రెడ్ అవ్వద్దు, ఇది స్ప్రెడ్ అయిందంటే కంట్రోల్ చేయడం చాలా కష్టం, మనకి అధిక జనాభా కలిగిన దేశం అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. మనకు మంచి సూచనలు